హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా. ఈ చిత్రం సెప్టెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. రెండు పార్టుగా రిలీజ్ కాబోతుంటే మొదటి పార్టు సెప్టెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట. అయితే దేవరా మూవీ రిలీజ్కి నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కూడా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని న్యూస్ అయితే వినిపిస్తుంది. సినిమా ప్రమోషన్లో ఇంకా షురు అవ్వకపోవడంతో ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొరటాల శివను ఉద్దేశించి చాలామంది దేవరా ప్రమోషన్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. దేవరా సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలోనూ కాకుండా ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం అయితే ఉందన్నమాట. రాజమౌళి సినిమాల యొక్క ప్రమోషన్స్ రాజమౌళి ఏ స్థాయిలో చేస్తారో మనకందరికీ తెలిసిందే. అలాగే దేవరా మూవీ కూడా ఆ రేంజ్లో ప్రమోషన్ చేస్తే మంచి క్రేజ్తో పాటు మంచి ఓపెనింగ్స్ రాబట్టవచ్చు అన్నమాట. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలకు కూడా ఉత్తర భారతంలో మంచి డిమాండ్ అయితే ఉంది కనుక బాగా పబ్లిసిటీ చేసి అక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తే వందల కోట్ల వసూళ్లను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ మూవీ రిలీజ్కి నెల సమయం మాత్రమే ఉంది. ఇంకా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉందని న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్ చేయటం సాధ్యమేనా? అన్ని భాషల ప్రేక్షకులను చేరువ అయ్యే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయటం తక్కువ సమయంలో సాధ్యం అయ్యేనా? అసలు నెల రోజులు ఎలా ప్రమోషన్కి సరిపోతుందంటూ నెటిజన్స్ అయితే ప్రశ్నిస్తున్నారనమాట. మరి చూడాలి, దేవరా మూవీ యొక్క ప్రమోషన్ త్వరగా స్టార్ట్ చేసి ఈ మూవీని ప్రతి ఒక్క ఆడియన్స్కి చేరువయ్యేలాగా చేస్తే మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది. మంచి అయిపోయింది కాబట్టి మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్.